ఈరోజు గృహవైద్యంలో ముఖ్యంగా మనము చెప్పుకునేటువంటి వ్యాధి పేరు, దానికి భ్రమ అని ఆయుర్వేదికులు అంటారు. మామూలుగా వాడుక భాషలో కానివ్వండి, ఇంగ్లీష్ వైద్యంలో కానీ దానికి వర్టిగో అని అంటుంటారు. భ్రమ అనేది ఒక్కోసారి దీన్ని మనము ఒక వ్యాధిగా పరిగణించవచ్చు, లేదా కొన్ని కొన్ని వ్యాధుల్లో ఒక కంప్లైంట్గా కూడా మనం దీన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది. భ్రమ లేదా వర్టిగో అనే దానికి ఎలాంటి కారణాలు ఉంటాయి, ఎలాంటి కారణాలతోటి ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంది, ఒకసారి మనము చూసినట్లయితే మానసికమైనటువంటి ఏవైతే ఉన్నాయో కారణాలు అవన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడే ఆరోగ్యవంతుడిగా చెప్తుంటాం. మనం ఈరోజు చర్చించుకునేటువంటిది కూడా భ్రమ అనేది కూడా ఒక్కోసారి మానసికానికి సంబంధించిందిగా మనము ఒక్కోసారి విభజిస్తాం. ఈ భ్రమ రావటానికి గల కారణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, డైరెక్ట్గా బ్రెయిన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, అట్లాగే బ్రెయిన్ లోపల ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కానీ, ఒక్కోసారి అన్రిలేటెడ్ వాటి గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు కానీ, కొన్ని కొన్ని సందర్భాల లోపల శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులన్నీ కూడా నరిష్మెంట్ జరగకుండా బాగా బలహీనమైనప్పుడు కానీ, శరీరం ఏమవుతుందంటే తనకు తాను నిలబడేటువంటి శక్తిని కోల్పోతుంది. అలాంటి పరిస్థితుల్లో కానివ్వండి ముఖ్యంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు చాలా ముఖ్యం. ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం, ఆహార పదార్థాల్లో బాగా స్పైసీగా ఉన్న ఫుడ్ తినడము, బాగా ఫ్రైడ్గా ఉన్నటువంటి కర్రీస్ తీసుకోవటము, జంక్ ఫుడ్ తీసుకోవటము, బాగా ఆమ్లత్వం కలిగినటువంటి పదార్థాలను తీసుకోవటము, ముఖ్యంగా ఇర్రెగ్యులర్ స్లీప్. ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు నిద్ర పట్టట్లేదని. ఒక్కోసారి లేట్ నైట్స్ పడుకోవటము, లేట్ నైట్స్ తినటము, ఇలాంటి రకరకాల కారణాల వల్ల కూడా ఈ భ్రమ లేదా వర్టిగో లేదా గిడ్డీనెస్ లేదా మనము తల తిరుగుతుందని మామూలు వాడుక భాషలో అంటుంటాం. తల తిరగటము లేదా ఈ గిడ్డీనెస్ లేదా ఈ వర్టిగో, దానికి రెండు రకాలుగా మనము విభజించుకోవచ్చు. ఒక్కొక్కసారి శరీరం మొత్తం కూడా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఒకసారి, మరొకసారి గమనించినట్లయితే పరిసర ప్రాంతాల్లో అది కూడా మొత్తము గుండ్రంగా, ఏదైతే మనం ఒక చక్రం మీద కూర్చొని రౌండ్గా తిరిగిన ఫీలింగ్ ఎలా ఉంటుందో, స్పిన్నింగ్ ఆ ఫీలింగ్ కలుగుతుంది ఆ గిడ్డీనెస్ లోపల. దాంట్లో మెయిన్గా మెనీయర్స్ డిసీజెస్ అనేది కూడా ఒక వ్యాధి ఉంటుంది. అదేంటిదంటే ఎప్పుడైతే చెవి లోపలి భాగం లోపల కూడా ఏదైనా ఫ్లూయిడ్ ఉన్నట్లుగా తోస్తే అది కూడా ఈ భ్రమ రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెక్కు కానీ హెడ్కు కానీ ఏదైనా ఇంజురీస్ అయినా, ట్రామా అయినా, యాక్సిడెంట్ అయినా ఈ వర్టిగో రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ వర్టిగో వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఇట్లా కూర్చున్నా సరే, నిలబడినా సరే, లేకుంటే పడుకున్నా సరే, మొత్తము శరీరం అంతా కూడా తిరిగినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి పరిసర ప్రాంతాలన్నీ కూడా బాగా తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి? చాలా వరకు సింపుల్ డ్రగ్స్, ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము, గృహవైద్యం కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి ఔషధాలుగా తయారు చేసుకొని చిన్న చిన్న కంప్లైంట్స్ను కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా త్రిఫలాల యొక్క ప్రాముఖ్యత దీంట్లో చాలా ఉంటుంది. త్రిఫలాల లోపల మనకు తెలుసు ఆమలకేంటినం, ఉసిరికాయి, కరక్కాయి, తానికాయి. ఈ త్రిఫలాలు విడివిడిగా తీసుకోవచ్చు, అట్లాగే త్రిఫలాలకు సంబంధించినటువంటి పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఏవైనా ఈక్వల్ పార్ట్స్ తీసేసుకొని త్రిఫలా చూర్ణాన్ని ఒక చెంచా పొద్దున, ఒక చెంచా సాయంత్రం కనుక గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే, ఎప్పుడైతే బాగా తల తిరిగినట్టుగా కనిపిస్తుందో అది నెమ్మది నెమ్మదిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని త్రికటు అంటారు. ఈ త్రికటుకు సంబంధించినటువంటి పౌడర్ ఇది. ఈ త్రికటుకు సంబంధించిన పౌడర్ కూడా హాఫ్ స్పూన్ మార్నింగ్, హాఫ్ స్పూన్ నైటు కొంచెం తేనెతోను కనుక తీసుకున్నట్లయితే, ఏదైనా మెడిసిన్ ఒకటి రెండు రోజులు కాదు, మినిమం 1 వీక్, మ్యాక్సిమం 2 వీక్స్ కంటిన్యూగా తీసుకుంటూ పోవాలి. ఆయుర్వేదికలో ఉన్నటువంటి డ్రగ్స్ అన్నీ కూడా చాలా వరకు స్లో యాక్షన్ ఉన్నట్టు కనిపించినా పర్మనెంట్ రిలీఫ్ను కలిగిస్తాయి. అందుకనే 2 వీక్స్ ఈ త్రికటు చూర్ణాన్ని హాఫ్ స్పూన్ మార్నింగ్, హాఫ్ స్పూన్ నైట్ తేనెతో తీసుకున్నట్లయితే, ఏదైతే ఈ తల తిరిగినట్లు లేదా ఒళ్ళంతా తిరిగినట్లు లేకుండా పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగినట్టు ఉంటుందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా మరొకటి అశ్వగంధ. ఎప్పుడైతే ఈ శరీరము బాగా తిరిగినట్టుగా కనిపించేసి, బాగా నీరసంగా ఉండేసి, బాగా గిడ్డీనెస్గా ఉన్నట్టు అనిపిస్తే, శరీరం అంతా కూడా పటుత్వాన్ని కోల్పోయి బాగా నీరసంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలాంటి టైంలో అశ్వగంధ పౌడర్ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఈ అశ్వగంధ పౌడరు 2 చెంచాలు ఉదయం, 2 చెంచాలు సాయంత్రము పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ వర్టిగో నుంచి కూడా మనం దూరం కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరొకటి శతావరి. ఈ శతావరి అంటే పిల్లి పీచర అని తెలుగులో అంటుంటాము. ఈ శతావరికి సంబంధించినటువంటి పౌడర్ కూడా పాలల్లో కలిపి తీసుకోవాలి, 1 చెంచా ఉదయం, 1 చెంచా సాయంత్రం. ముఖ్యంగా మరొక డ్రగ్గు శిలాజిత్తు అనేటువంటిది చాలా వరకు ఆయుర్వేదిక లోపల దీనికి రసాయనం అని పేరు అంటారు. అశ్వగంధ, ఈ శతావరి, అలాగే శిలాజిత్తు, అట్లాగే ఇందాక చెప్పుకున్నటువంటి త్రిఫలాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆమలకి, వీటన్నిటిని కూడా నిత్య రసాయనాలు అంటుంటాము. శరీరంలో ఉన్నటువంటి పొటెన్సీ పవరే కానివ్వండి, లేదా ఇమ్యూనిటీ పవర్ కానీ తగ్గినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ భ్రమ తొలగిపోవాలన్నా, లేదా భ్రమ అనేటువంటి కంప్లైంటే కానీ, ఆ భ్రమ అనేటువంటి వ్యాధే కానీ, వర్టికోకు సంబంధించిన లక్షణాలన్నీ తగ్గిపోవాలంటే ముఖ్యంగా మనము ఆయుర్వేదికలో చెప్పుకున్నటువంటి బెస్ట్ డ్రగ్స్ ఆఫ్ చాయిస్ అశ్వగంధ, శతావరి, అట్లాగే త్రిఫలాలు. త్రిఫలాల లోపల సింగిల్ డ్రగ్ కూడా ఆమలకిని తీసుకుంటాం, అంటే ఉసిరికాయ. ఈ ఉసిరికాయ పౌడర్గా తీసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఉసిరికాయని కూడా రోజు కనుక ఉసిరికాయని మనం నమిలి తిన్నా కానీ చాలా వరకు కూడా ఈ వర్టిగో నుంచి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే శిలాజిత్తు, శిలాజిత్ అనేది కూడా మంచి రసాయనం. ఇది శిలాజిత్తు ట్యాబ్లెట్స్ దొరుకుతాయి మాకు మన ఆయుర్వేదిక్ షాప్ లోపల. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి శిలాజిత్తు ట్యాబ్లెట్లను కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ భ్రమ, లేదా వర్టిగో, లేదా తల తిరగటము, లేదా ఒళ్ళంతా తిరగటము, పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగినట్టుగా అనిపించటము, ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము ఈరోజు గృహ వైద్యం లోపల వర్టిగో అంటే బాగా తల తిరుగుతుంది, లేదా డిజీనెస్, లేదా గిడ్డీనెస్, రకరకాల పేర్లతో పిలుస్తుంటాము. ఇది కంప్లైంటే అనిపించినా ఒక్కోసారి ఇది తీవ్ర రూపం దాల్చినట్లయితే ఒక డిసీజ్గా పరిగణించే అవకాశం ఉంది. అందుకనే ఏ వ్యాధి అయినా సరే, కంప్లైంట్ అయినా సరే, కొద్దిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ద్రవ్యాలతోటి మనము ఇంట్లో ఉన్నటువంటి గృహ వైద్యం కాబట్టి వంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు గృహ వైద్యం లోపల భ్రమ గురించి, అంటే వర్టిగో గురించి, ఎలా వస్తుంది, దానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆయుర్వేదిక లోపల ముఖ్యంగా ఎలాంటి ద్రవ్యాలు, ఎలాంటి ఔషధాలు తీసుకుంటే ఆ భ్రమ అనేది తగ్గిపోతుందో తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదిక వైద్య విధానం లోపల ఎలాంటి చికిత్సా క్రమాలు ఉంటాయో చూద్దాం. నమస్కారం.